चंद्रगिरी एससी बालिकल हॉस्टल वार्डन बालिकल पट्ला व्यवहरिस्तुन्न निर्लक्ष्य वैखरिनी व्यतिरेकिस्तू एससी एसटी बीसी हॉस्टल एदुट निरसन कार्यक्रम निर्वहिंचारू। तिरुपति जिला चंद्रगिरी मंडल केंद्रंलोनी एससी बालिकल हॉस्टल वार्डन बालिकल पट्ला व्यवहरिस्तुन्न निर्लक्ष्य वैखरिनी व्यतिरेकिस्तू एससी एसटी बीसी प्रजा संघाल आध्वर्यंलो निरसन कार्यक्रम निर्वहिंचारू। ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పిల్లలను చదివించే స్తోమత లేని నిరుపేద కుటుంబాల బాలికలను ప్రభుత్వ హాస్టల్కు పంపుతున్నారని, అలాంటి పిల్లలకు రక్షణ కల్పించాల్సిన హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందని, అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఇద్దరు ఎస్సీ బాలికలే ఉదాహరణ అని వారు తెలియజేశారు। ఇలాంటి నేరాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రగిరి సీఎస్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు। ముందు జరిగిన చంద్రగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో ఘటనపై ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారిని అడగగా ఆమె మాకు సంబంధం లేదు, ఇక్కడ చదివేటువంటి పిల్లకాయలు కాదు, గేట్ బయట ఏం జరిగినా మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా చెప్తున్నది। అదే విధంగా ఇటువంటి సంఘటన అగ్ర కులాలపై జరిగింటే ఇంతవరకు వారిపై కేసు తీసుకోకుండా ఉండింటారా? కేవలం దళితులనే ఒక కారణంతో చంద్రగిరి పోలీసులు కూడా మైనర్ బాలికలని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టకుండా కేసును నీరు కారుస్తున్నారు। అదే విధంగా ఆ రూమ్ లో దొరికినటువంటి ఒక ల్యాప్టాప్, డిజిటల్ కెమెరా, 4 సిమ్ కార్డులు, 64 మెమరీ జీబీ కార్డును ఇంతవరకు పోలీసులు ఓపెన్ చేయలేదు। ఓపెన్ చేస్తే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయనేసని, కానీ మైనర్ బాలికలు అనే ఒక ఉద్దేశంతోనే చంద్రగిరి పోలీసులు కూడా ఈ కేసును నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు। అటువంటి వారిని మరియు ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు చెప్పిన నిర్లక్ష్యపు సమాధానం ఏమరా అంటే, నాకు సంబంధం లేదు, మా హాస్టల్ హాస్టల్లో చదివేటువంటి పిల్లకాయలు కాదు అని చెప్పింది। అలా చెప్పినప్పుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వార్డెన్ గారు వచ్చి ఎందుకు వస్తారు అని అడగగా ఆమె ఒకటే మాట చెప్పింది, నేను నాకు సంబంధం లేదు, గేట్ లోపల ఏమన్నా జరిగితేనే నాది సంబంధము, గేటు బయట పిల్లకాయలు చచ్చిపోయినా ఇంక సంబంధం లేదంట। ఇలాంటి వార్డెన్ ఉండాలా వద్దా అనేది ప్రభుత్వమే నిర్ణయించాలి। ఈమె పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వచ్చి వాటన్ గారిని కలవడం జరిగింది। ఎస్సీ హాస్టల్లో జరిగిన సంఘటన గురించి పేపర్ వాళ్ళు చంద్రగిరిలో సెక్స్ రాకెట్ అని ఒక పదాన్ని వాడినారు, దాన్ని మేము కూడా వెళ్ళి చూసాం। అక్కడ హాస్టల్ పిల్లకాయలు తీసుకొని ఎంత అరాస్ చేస్తున్నారు, ఈ కనీసం పైన ఇక్కడ హాస్టల్ పిల్లకాయలు ఇద్దరు వెళ్ళిపోతే కూడా 3 రోజులైనా కూడా సంబంధించిన వార్డెన్ పిల్లలు ఎక్కడున్నారు, కనీసం కానీ మిస్సింగ్ కంప్లీట్ కూడా ఇది దాన్ని బట్టే తెలుస్తుంది ఎంతవరకు పిల్లలు సేవ్ చేస్తున్నది అనేది। ఈ సెక్స్ రాకెట్ గురించి మేము చేయగలడానికి ఎవరు కంప్లీట్ ఇవ్వలేదండి। అక్కడ దొరికిన వస్తువులు ఆధారాలను బట్టి వాళ్ళు చెప్పిన పేర్లు బట్టి ఇంటి ఓనరు ఇల్లు ఎవరు తీసుకున్నారు, ఎవరు నడిపినారనేదాన్ని కూడా పోలీసులు విచారించిన అవసరం ఉంది। కావలం ఎస్సీ పిల్లకాయలే కదా, ఏముంది నా కంప్లీట్ రాలేదంటే అవన్నీ ఆధారాలు చేసుకొని వాళ్ళ మీద ఎస్సీ బాలికల మీద దారుణంగా దారుణాన్ని పాల్పడిన వ్యక్తుల మీద చర్య తీసుకోవాలి। అలాగే ఈ హాస్టల్ వార్డును నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంతమంది దళిత నేతలు వస్తే కూడా మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మా స్టూడెంట్ కూడా కాదంట, ఇలాగే ఇప్పుడు ఈ రెండు ఇంకెన్ని జరిగినాయి కూడా తెలియదు, కాబట్టి ఇలా ఇన్ని ఇక్కడి నుంచి సస్పెండ్ చేసేసి వేరే వాటి మా డిమాండ్ చిన్న వయసు తెలియదు, చిన్న వయసులో ఆ వయసు అటువంటిది కాబట్టి వాళ్ళకి తెలియని వయసులో ఏం చేస్తారో తెలియదు, ఫ్రెండ్లీ అనుకుంటారు, అది మొగోడు ఎవడైనా కానీ నువ్వైనా నేనైనా అవకాశాన్ని ఇచ్చుకుంటాను ఆ విధంగా జరుగుతుంది అనమాట। కాబట్టి మనం పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, మీరు కూడా వచ్చి పెడతారు పెట్టండి, ఇక ఏం దొరికిందో కానీ ఇక మీదట మటుకు నేనే ఖచ్చితంగా పోతా ఉంటాను। ఈరోజు కూడా మా వాళ్ళను పంపించాను పార్టీ వాళ్ళను కూడా వార్డెన్స్ ఏం చెప్పారంటే రోజు మీరు లైన్ లో పూజలో పెట్టేది తీసుకొని రండి వదిలేయండి, మళ్ళీ తీసుకొని పోయి పెట్టుకోండి, 7 గంటల తర్వాత ఎవరికి లోపలి కానీ ఏం చేస్తారు, 6 గంటలకే సార్ అదే అదే 6-7 లాస్ట్ అంతకనే ఉంది, వాళ్ళకి అవి కావాలి ఇవ్వాలి కానీ బయట పంపించారు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి ఏదైనా పంపించండి, హాస్టల్ గుర్త అన్నీ పంపించండి, అంతేగాని మీరు ఈసారి పోయింది సార్ వచ్చింది సార్ అని అంటే నేను ఒప్పుకొని వచ్చాను, ఖచ్చితంగా నేను చేస్తాను దాని మీద ఎలాంటి నిర్మాణం నా మీద పెట్టాను।